సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ సర్టిఫికేట్ లభించింది. ఆలయానికి చెందిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అంతర్జాతీయ సంస్థ ఈ గుర్తింపునిచ్చింది. ఈ సర్టిఫికేట్ ను రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్, దేవస్థానం ఈవో సూర్యకళ అందుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగుల నాణ్యమైన సేవలు, పరిశుభ్రత, పచ్చదనం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డును ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు హిందూ ధర్మాన్ని, సంస్కృతిని సింహాచలం దేవస్థానం ప్రమోట్ చేస్తోందని సర్టిఫికెట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవో సూర్యకళ మాట్లాడుతూ, మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించడం చాలా శుభపరిణామమని అన్నారు. ముఖ్యంగా గత 6 నెలల నుంచి దేవస్థానంలో ఉద్యోగుల నాణ్యమైన సేవల గురించి ఆడిటర్ ద్వారా అంతర్జాతీయ సంస్థకు సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చామని తెలియజేశారు. మనము గత కొంతకాలంగా 6 నెలలుగా ప్రత్యేకించి ఇది దేవాలయంలో ఎంత క్వాలిటీ, ఎలాగ ఎంప్లాయీస్ ఎంపవర్మెంట్ అండ్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్మెంట్ అన్నీ తీసుకుని వచ్చి వీటన్నిటికీ ఆడిటర్ ద్వారా మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేషన్ ఇస్తూ వాళ్ళతో కూడా మనము వెరిఫికేషన్ చేయించుకున్నాము. సో మనము ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ ఏదైతే ఉందో ISO, దానికి పారామీటర్స్కి మనం సూట్ అయ్యాం కాబట్టి మనం ఆడిటర్స్ ద్వారా రికమెండేషన్ చేయించుకొని దాని ద్వారా మనం ఇప్పుడు ISO 9001 సర్టిఫికేషన్ మనకి దేవస్థానానికి రావడం జరిగింది. అది ఈరోజు మనము ఆనరబుల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ దేవస్థానానికి అందించడం అనేది చాలా మనం గర్వించదగ్గ విషయము. ఇంతేకాకుండా ఫుడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ కూడా చేపిస్తున్నాము. త్వరలోనే 14001 సర్టిఫికేషన్ కూడా మళ్ళీ మనం తీసుకుని మినిస్టర్ గారి చేతుల మీదుగా ఆ సర్టిఫికేషన్ కూడా దేవస్థానానికి తీసుకోవడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.